స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటూ రవాణా శాఖ సూచనలిస్తున్నా వాహనదారులు మాత్రం వేగానికి కళ్లం వేయడం లేదు. ఎవరూ చూడరు కదా అని స్పీడ్ లిమిట్ దాటితే ఇకపై కష్టమే. ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలకు పోలీసులు చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు. పరిమితి స్పీడ్ దాటితే ఇకపై లేజర్ గన్ వెంటాడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు రూట్లలో లేజర్ గన్ వేట మొదలైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు. హైదరాబాద్ టు గోదావరి కాని మంచిర్యాల వయా రాజీవ్ రహదారి కరీంనగర్ గుండెగా వెళ్తుంది. అయితే నిత్యం రాజీవ్ రహదారిలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను చెక్ పెట్టేందుకు అధికారులు స్పీడ్ లేజర్ గన్లను ఏర్పాటు చేశారు. రాజీవ్ రహదారిలో ఎన్ని స్పీడ్ గన్లు ఏర్పాటు చేశారు, అసలు వాహనదారులకు చెక్ పెట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, స్పీడ్ గన్ లేజర్ గన్లు ఏర్పడిన తర్వాత అంటే ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని ఫైన్లు నమోదైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి రాజీవ్ రహదారిలో ఉన్నటువంటి ఓ స్పీడ్ లేజర్ గన్ వద్ద ఉన్నాం. ఇక్కడ పోలీసు అధికారులు కూడా ఉన్నారు, వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, మొత్తానికి ఎట్టకేలకైతే రాజీవ్ రహదారిపై స్పీడ్ లేజర్ గన్లు ఏర్పాటు చేశారు, మొత్తం ఎన్ని గన్లు ఏర్పాటు చేశారు, ఈ లేజర్ గన్స్ ఏర్పడిన తర్వాత అసలు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? కరీంనగర్ కమిషనరేట్లో రాజీవ్ రహదారిపై 2 లేజర్ గన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది, మరి ఒకటి LMD పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఎందుకంటే రాజీవ్ రహదారి మొత్తం కరీంనగర్ LMD లిమిట్స్లోనే ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 లేజర్ గన్లు మనం ఇప్పటివరకు పెట్టడం జరిగింది. ఇంకొక లేజర్ గన్ ఉంది కానీ అది రెగ్యులర్గా మన జగిత్యాల సిరిసిల్ ఆ రోడ్లో పెట్టడం జరిగింది. ఒక్కో స్పీడ్ అయితే స్పీడ్ సూచికల వద్ద 40 దాటకూడదు, 60 దాటకూడదు, 40 స్పీడ్, 60 స్పీడ్ దాటకూడదు అనేటువంటి బోర్డులు అయితే ఉన్నాయి. ఆ ప్రాంగణంలో ఆ స్పీడ్ ను దాటితే మన కేసులు నమోదు చేస్తున్నాయి. ఓవర్ స్పీడ్ రెడీ చేయడం గురించి పోలీసు వారి ఆధ్వర్యంలో అన్ని జంక్షన్లలో మన స్టాపర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటుగా ఈ మధ్య స్పీడ్ గన్ కూడా ఇనిషియేషన్ తీసుకున్నాం మేము. యావరేజ్గా ఒక రోజుకి 40-50, కొన్ని రోజులు ఎక్కువ, అంటే వచ్చే వాహన సంచారాన్ని బట్టే మనకి స్పీడ్ గన్స్ ఇన్ని పడుతున్నాయి. మీరన్నట్టు ఈ టర్నింగ్లలో 40-60 స్పీడ్ బోర్డ్స్ కూడా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ పెట్టినాం, కానీ ప్రస్తుతానికైతే ఆ స్పీడ్ లిమిట్కి ఇప్పుడు ప్రజెంట్ వేయట్లేదు. ఇనిషియల్గా ఇప్పుడు పబ్లిక్కి అవేర్నెస్ కోసం ఏంటంటే మనం 80 టార్గెట్ పెట్టుకుని హైవే కాబట్టి 80 స్పీడ్ దాటితేనే మనం వేస్తూ ఉన్నాం. కాకపోతే 40 దాటినా కానీ 40 బోర్డులు పెట్టిన దగ్గర వేయచ్చు. దీని ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా చేయను? ఇది మేడ్ ఇన్ కొరియా. ఇది దీని డాప్లర్ సిద్ధాంతం ఆధారంగా, ఫిజిక్స్లో ఉన్న డాప్లర్ సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఒక నిర్దిష్టమైన ఒక డిస్టెన్స్ తీసుకుంటుంది. 100 మీటర్స్ మధ్యలో ఆ వెహికల్ వచ్చే మూమెంట్లో దాని యొక్క స్పీడ్, మనం పెట్టుకున్న స్పీడ్ లిమిట్ ఏదైతే ఉన్నదో దాన్ని క్రాస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ పైన ఉన్న కెమెరా ద్వారా ప్లస్ మార్క్స్ అనేది ఆ నెంబర్ ప్లేట్ మీద మనం కనుక పెట్టగలిగితే ఆ నెంబర్ క్యాప్చర్ చేసుకుంటుంది, ఆ ఫోటో తీసుకుంటుంది వెహికల్. ఇమీడియట్గా ఆ వెహికల్ ఒక 200 మీటర్లు పోయేలోపు రిజిస్ట్రేషన్ ప్రకారం ఎవరి పేరు మీద ఉన్నదో ఆ ఓనర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. మాన్యువల్గా కూడా పోస్ట్లో మనం తర్వాత అది ఫైన్ పంపిస్తాం. చాలాసార్లు ఈ స్కూళ్ళలో కాలేజీలలో పెట్టినాం, అలాగే రెగ్యులర్గా కూడా ఈ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, మీడియా ద్వారా కూడా విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాం. ఒక వాహనం ఇట్లా స్పీడ్ దాటిందంటే కూడా ఇట్లా ఆటోమేటిక్గా ఇది క్యాప్చర్ అవుతూ ఉంటుంది. ఇందులో మేము ఇంకా మరిన్ని ఇంకా అవేర్నెస్ కూడా తీసుకువచ్చి పబ్లిక్లో తర్వాత మరింత కఠినంగా ఉండబోతుంది. ఏది ఏమైనా రాజీవ్ రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రణ చేయడానికే వాహనదారుల శ్రేయస్సు దృష్ట్యా ఈ స్పీడ్ లేజర్ గన్లను ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిపి విజయభాస్కర్ రెడ్డి, T5 న్యూస్, రాజీవ్ రహదారి గుండా కరీంనగర్ జిల్లా.